ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. చిరువచనం మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మనలందరిని సజీవ లెక్కలు ఉంచిన దేవుని స్తుతులు సమర్పించుకుందాం. ఇంకా గట్టిగా స్తోత్రం చెప్పుకుందాం. దేవుడు మనందరికి ఇచ్చినటువంటి ఆరోగ్యం బట్టి దేవుని స్తోత్రం సమర్పించుకుందాం. దేవుడు మనందరిని బలపరిచిన విధానం బట్టి ఆయన స్తుతించుకుందాం. దేవుడు మనకిచ్చిన ఉద్యోగాలను బట్టి దేవుని స్తుతించుకుందాం. మనకిచ్చిన వ్యాపారాలను బట్టి దేవుని స్తుతించుకుందాం. మనకిచ్చిన ప్రతి రాబడి కొరకు దేవుని స్తుతించుకుందాం. మన కలుగు చేసిన కుటుంబాలకు దేవుని స్తుతించుకుందాం. మన కలుగు చేసిన సంఘానికి దేవుని స్తుతించుకుందాం. మన కలుగు చేసిన సహవాసానికి దేవుని స్తుతించుకుందాం. దేవుడు మనకిచ్చిన ప్రతి ఆశీర్వాదం కొరక దేవుని స్తోత్రం సమర్పించుదాం. గట్టిగా చెప్పండి అందరూ. ఇంకా గట్టిగా చెప్పండి. ఇంకా గట్టిగా ఇంకా గట్టిగా మీ ఆశీర్వాదం ఎంత ఉంటే అంత గొప్పగా చెప్పండి. మీ ఆశీర్వాదాలు కొంచెం అయితే కొంచెం చెప్పండి. మీ ఆశీర్వాదాలు పెద్ద అయితే పెద్దగా చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. దేవుడు మనల్ని బహుగా దీవించిన వాడు. విడువని దేవుడు, ఎడవాయిన దేవుడు, మాట తప్పనటువంటి దేవుడు, మారినటువంటి దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ఈ లోకంలో కష్టం లేని మనిషి ఎవరు? ఈ లోకంలో శ్రమ లేనటువంటి మనిషి ఎవరు? ఈ లోకంలో అపాయము కలిగినటువంటి మనిషి ఎవరు? ఈ లోకంలో మానవ రూపము ధరించినటువంటి మనుషులలో ఇబ్బందులు లేకుండా, కన్నీరు లేకుండా జీవించిన ఒక్క వ్యక్తి పేరు చెప్పండి. ఈ లోకంలో కన్నీరు విడవకుండా, ఒక్కసారి కూడా కన్నీరు విడవకుండా జీవించి ఈ లోకం నుంచి అవతరించిపోయినా లేక నివసించుచున్నా ఎవరన్నా ఉంటే చెప్పండి. ఉన్నారా? ఎవరన్నా ఉన్నారా? కన్నీరు విడవకుండా లోకంలో జీవించిన వారు ఎవరన్నా ఉన్నారా? ఎవరు లేరు. పరలోకమును విడిచి భూలోకములోకి మనుష్య రూపము ధరించుకొని వచ్చిన ఆ ప్రభువైన యేసు క్రీస్తు కూడా కన్నీరు విడిచాడు. ఆమేన్. ఈ లోకములో కన్నీరు తప్పదు. ఈ లోకంలోకి ఎంత బలమైన వాడొచ్చినా, ఎంత కఠినుడు వచ్చినా, ఎంత క్రూరుడు వచ్చినా, ఎంత మూర్ఖుడు వచ్చినా, ఒకవేళ బహిరంగముగా అందరి ముందు ఏడవలేకపోయినా, కన్నీరు విడవకపోయినా, రహస్యముగా ఒంటరిగా ఉన్నప్పుడు ఏడ్చిన ప్రతి మానవుడు ఉన్నాడు. ఎంత కఠినులు అనుకున్నా, ఎంత మూర్ఖులు అనుకున్నా, ఎంత క్రూరులు అనుకున్నా కూడా వారి ఆంతర్యంలో వారు ఏడుస్తూనే ఉంటారు. ఏడుపు అనేది ఈ లోకంలోకి మనుషుడు వచ్చిన తరువాత ఏడుపు కూడా ఈ లోకంలోకి వచ్చింది. మనిషి వచ్చినప్పుడు మనిషితో పాటు జీవం వచ్చింది, మనిషితో పాటు మంచి జ్ఞానం వచ్చింది. అయితే మనిషి పాపమును తన తోడుపాటు తీసుకొచ్చినప్పుడు ఈ పాపం వలన మరణం వచ్చింది, పాపం వలన చెడు జ్ఞానం వచ్చింది. ఆ పాప ప్రవేశ కారణముగానే ప్రతి కంటిలో కన్నీరు వచ్చింది, ప్రతి మనస్సులో వేదన ఉన్నది, ప్రతి మనస్సులో దుఃఖం ఉన్నది, ప్రతి దేహంలోకి బలహీనత ప్రవేశించింది, దేహంలోకి అనారోగ్యం ప్రవేశించింది, రోగములు ప్రవేశించినాయి, అస్వస్థతలు ప్రవేశించినాయి. మన ప్రభువైనటువంటి యేసు క్రీస్తు ఆయన ఆ బెతెస్దా కొనేటి దగ్గరికి వెళ్ళినప్పుడు కుప్పలు కుప్పలుగా రోగులు అక్కడికి పడి ఉన్నారు. ఆ బెతెస్దా దగ్గర, ప్రతి ద్వారము దగ్గర, ఆ కోనేటి దగ్గర రోగుల కుప్ప ఉన్నది. బెతెస్దా అంటే అర్థం ఏమిటంటే రోగులు కలిగిన కుప్ప అని అర్థం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బెతెస్దా అంటే కనికరం అని చెబుతారు, బాగానే ఉన్నది, ఇది మంచి అర్థమే. కాకపోతే బెతెస్దాలోకి ఎవరు వచ్చేవారంటే రోగులు వచ్చేవారు, మంచివారు వచ్చేవారు కాదు, ఆరోగ్యము కలిగిన వారు వచ్చేవారు కాదు, బలము కలిగిన వారు వచ్చేవారు కాదు. దేహంలో ప్రతి కణము బాగుగా ఉండి పనిచేస్తున్న ఎవరు బెతెస్దా వెళ్ళేవారు కాదు. హాస్పిటల్కి ఎవరు వెళ్తారండి? ఆరోగ్యంగా ఉన్నవారు వెళ్తారా? రోగులు వెళ్తారా? హాస్పిటల్లోకి ఎవరు వెళ్తారు? ఎంత పెద్ద హాస్పిటల్ అయితే అంతమంది రోగులు అక్కడ ఉంటారు. చిన్న హాస్పిటల్ అయితే కొద్ది మంది రోగులు ఉంటారు. పెద్ద హాస్పిటల్ అయితే అంతమంది రోగులు ఉంటారు, అంతమంది వైద్యులు కూడా ఉంటారు. అయితే బెతెస్దాలో ఒకే ఒక వైద్యుడు ఉండేవాడు. బెతెస్దా అనేటువంటి కోనేటిలో రోగులు అనేక మంది, వందల కొలదిగా వేల కొలదిగా ఉన్నారు. సీనియర్ రోగులు ఉన్నారు, జూనియర్ రోగులు ఉన్నారు, క్రొత్తగా వచ్చిన వారు ఉన్నారు, ఫేర్వెల్ చెప్పి వెళ్ళేవారు కూడా ఉన్నారు.
అయితే వైద్యుడు ఒక్కడే ఉన్నాడు. ఆ వైద్యుడు ఎవరనంటే పరలోకము నుండి స్వస్థతను తీసుకొని ఆ కోనేటిలోకి ఒక దూత రూపములో ప్రవేశించి ఆ నీటిని కదిలించినప్పుడు ఎవరైతే ముందుగా ఆ నీటిలో దూకుతారో వారికి మాత్రమే స్వస్థత కలుగుతుంది. వందల మంది అక్కడ ఉన్నారు, వేల మంది అక్కడ ఉన్నారు, ఒక్కళ్ళు ఇద్దరు ముగ్గురు నలుగురు టాటా బాయ్ బాయ్ అని చెప్పేసి వెళ్ళిపోతుంటారు. ఆరోగ్యం కలిగిన వారు ఎవరు అక్కడ ఉండరు. 38 సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈ వ్యక్తి చనిపోలేదు, అనారోగ్యంతో ఉన్నాడు, చనిపోలేదు. దేవునికి స్తోత్రం. అనారోగ్యంతో ఉన్నాడు కానీ సజీవముగా ఉన్నాడు, అందుకే దేవునికి స్తోత్రం. యేసు ప్రభు శిష్యులు ఒక గుడ్డివాడిని చూసి, ఈయన పుట్టుకతోటే గుడ్డివాడుగా ఉన్నాడు, ప్రభువా ఎవరి పాపము దీనికి కారణము, ఇతడు చేసిన పాపమా ఇతని తల్లిదండ్రుల యొక్క పాపమా అన్నప్పుడు యేసు ప్రభు చెప్పిన మాట, ఎవరి పాపము కాదు కానీ దేవుని యొక్క క్రియలు ఇతనిలో బయలు పడునట్లుగా ఇతడు అంధుడై ఉన్నాడని చెప్పాడు. అనగా అతనిని ముట్టి యేసు ప్రభు చూపుని కలుగు చేశాడు. దేవునికి స్తోత్రం. 38 సంవత్సరాలుగా పడి ఉన్నటువంటి ఈ వ్యక్తి యేసు ప్రభుతో చెప్పిన సమాధానం ఏమనగా, అయ్యా నేను నీటిలో దూకే ముందుగా ఎవరో వచ్చేసి, అంటే నన్ను మోసుకొని వెళ్ళి నీటిలో పడేసినప్పుడు ఆరోగ్యం కలిగిన వాడు అక్కడ ఉండడు. హాస్పిటల్స్కి మీరందరూ వెళ్ళారు, మనమందరం వెళ్ళాము. మనం కొన్నిసార్లు విజిటర్స్గా వెళ్తున్నాము, కొన్నిసార్లు పేషెంట్స్గా వెళ్తున్నాము, కొన్నిసార్లు అటెండెంట్స్గా వెళ్తున్నాము. ఎవరికో అనారోగ్యం కలిగితే మనం విజిటర్గా వెళ్ళి పరామర్శించి వచ్చాము. పేషెంట్కి ఎప్పుడు వెళ్ళామంటే మనకు అనారోగ్యం కలిగినప్పుడు మనం వెళ్ళాము. అటెండెంట్గా ఎప్పుడు వెళ్ళామంటే మన వారు హాస్పిటల్లో చికిత్స పొందుకుంటే వారికి సహాయంగా ఉండటానికై మనము అటెండెంట్గా వెళ్ళాము. అటెండెంట్కి వెళ్ళినటువంటి వ్యక్తి ఎక్కువసేపు పేషెంట్ పక్కన ఉండరు. ఎప్పుడు బయటికి వెళ్దామా, ఎప్పుడు క్యాంటీన్కి వెళ్దామా, ఎప్పుడు గార్డెన్కి వెళ్దామా, ఎప్పుడు నేను బాల్కనీలో తిరుగుదామా, కారిడార్లో తిరుగుదామా. పేషెంట్ పడుకొని ఉంటే నేడు అటెండెంట్గా ఉండేవాడు చక్కగా మొబైల్ పట్టుకొని వాట్సాప్లోనో యూట్యూబ్లోనో ఫేస్బుక్లోనో ఇంకా దీనిలోనో బాగా బిజీగా ఉంటాడు. యేసు ప్రభు కూడా అక్కడ ఒక విజిటర్గా వెళ్ళాడు. ఆ రోజు ఆయన ఎవరి కొరకు విజిటర్గా వెళ్ళలేదు, కానీ ఆయన యెరూషలేములోకి మందిరంలోకి వెళ్తున్నప్పుడు మందిరంలోకి వెళ్ళాడు, మందిరం నుంచి వచ్చాడు. అనేక సార్లు ప్రభు మందిరానికి వెళ్ళాడు, మందిరం నుంచి వచ్చాడు. అయితే మందిరమునకు వెళ్ళినటువంటి ఎవరైనా కూడా ఒక స్వస్థత కలిగినటువంటి శక్తిని పొందుకోకపోతే, ఇతరులకు స్వస్థత కలిగించినటువంటి శక్తిని పొందుకోకపోతే మందిరంలోకి వెళ్ళి నీవు వ్యర్థము. ఈరోజు ఒకవేళ మీరు మీ గ్రూప్లో చూసినట్లయితే నేను డైలీ డోస్ పంపిస్తున్నప్పుడు నేను ప్రతిరోజు ఏదో ఒకటి రాసి పంపిస్తూ ఉంటాను. ప్రతిరోజు ప్రభు నాకు ఇచ్చిన ప్రేరేపణ కొలది కొన్ని మాటలు నేను రాస్తూ ఉంటాను. ఈరోజు రాసినటువంటి మాట, ఈరోజు సండే కాబట్టి నీవు దేవుని ఆలయంలోకి వెళ్తున్నావు, నీవు ఆరాధన స్థలానికి వెళుతున్నావు, తోటి సహవాసులతోటి వెళ్తున్నావు, యాచకుడితో పాటు వెళ్తున్నావు. ఒకవేళ నువ్వు వెళ్ళేటువంటి ఉద్దేశము దేవునితోటి కలవటమైతే, నీవు ఆరాధన స్థలానికి వెళ్ళినటువంటి ఉద్దేశము దేవుణ్ణి కలవాలి అనుకున్నట్లయితే ఆయన్ని కలవకుండా ఇంటికి వెళ్ళవద్దు. ఒకవేళ నీకు ఆ దేవుడు అక్కడ కనిపించకపోతే నీతో పాటు దేవుణ్ణి తీసుకొని వెళ్ళి ఆరాధనకి వెళ్ళేటప్పుడు, ఆరాధన స్థలములో దేవుడు నీకు కనిపించకపోతే నువ్వు చేయవలసిన పని ఏమిటి, నీ దేవుణ్ణి నీతో పాటు తీసుకొని వచ్చి నీ సంఘానికి నీ యాచకునికి పరిచయం చేయి. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ యాచకుడు దేవుణ్ణి మీ దగ్గరికి తీసుకొని రాకపోతే మీరే దేవుణ్ణి యాచకుడి దగ్గరికి తీసుకొని రండి. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఇక్కడికి వచ్చిన ఉద్దేశం ఏమిటి, ఆ దేవుణ్ణి కలవాలని, ఆ దేవుని మాటలు వినాలని. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామంలో ఉంటారో వారి మధ్యలో నేను ఉంటానని సెలవిచ్చినటువంటి ఆ ప్రభువు తన మాట ప్రకారముగా మన మధ్యలోనే ఉన్నాడు. ఆమెన్. హల్లెలూయా. యేసు ప్రభు మందిరమునకు వెళ్ళాడు, యేసు ప్రభు మందిరం నుంచి బయటకు వచ్చాడు. ఆయన మందిరం నుంచి బయటకు వచ్చిన ప్రతిసారి ఏదో ఒక అద్భుతం చేశాడు. ఆయన మందిరం నుంచి వచ్చిన ప్రతిసారి, ఆయన చివరి యాత్రలో, ఆయన ఆఖరి యాత్రలో ఆయన యెరూషలేముకు వెళ్ళినప్పుడు, మందిరంలోనికి ప్రవేశించినప్పుడు మందిరమును చూచి ఆయనకి కోపం వచ్చి
ఆవేశము కలిగి ఆ క్రోశము తోటి ఆయన ఆ మందిరమును మరలా తిరిగి ప్రార్థన మందిరముగా మార్చేశాడు. ఆ మందిరము అది వ్యాపార కేంద్రంగా మార్చబడినది. నీవు మందిరములకు వెళ్తున్నప్పుడు ఒకవేళ నీ మందిరము వ్యాపార కేంద్రముగా మారిపోతే, నీవు ప్రభువుని కలిసిన వ్యక్తివైతే, ప్రభు శక్తిని పొందుకున్న వ్యక్తివైతే, నీవు ఆ మందిరాన్ని మరలా తిరిగి ప్రార్థన మందిరముగా మార్చాలి. వ్యాపార కేంద్రాన్ని వ్యాపార కేంద్రంగా ఉంచేసి దానిలో ఒక వ్యాపారస్తుడిగా మారకూడదు. పాడుబడిపోయినటువంటి శిథిల అవస్థలో ఉన్నటువంటి మందిరమును చూచినప్పుడు యాజకుడైన యజ్రాకు ఆవేశము కలిగిన వాడే ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభుతోటి ప్రార్థన చేసి ప్రభు యొక్క సహాయం పొందుకొని పగిలిపోయినటువంటి, కూలిపోయినటువంటి, కాలిపోయిన మందిరాన్ని మరలా తిరిగి కట్టి నిలబెట్టి ఆ దేవాది దేవుణ్ణి ఆ మందిరములకు తీసుకొని వస్తున్నాడు. నీవు ఆరాధించేటువంటి ఆరాధన స్థలము, నీవు ఆరాధించేటువంటి యొక్క మందిరము ఒకవేళ ప్రభుతోటి కూడినది కాకపోతే, నీవు ఒట్టి గోడల మధ్యలోకి వెళ్తున్నావు, ఒట్టి మనుషుల మధ్యలోకి వెళ్తున్నావు, ఎటువంటి చలనం అనేది కలగటం లేదు. యేసు ప్రభు అలాగే బెతెస్ద కోనేటి దగ్గరికి వచ్చినప్పుడు ఈ 38 సంవత్సరాలకు ఉన్నటువంటి వ్యక్తిని చూచి, నీవు బాగుపడగోరుచున్నావు అంటే, అయ్యా నన్ను నీళ్ళలో పడవేయటానికి ఎవరు లేరని చెప్పుడు, నా అటెండెన్స్ అందరు కూడా సోషల్ మీడియాలో బిజీగా ఉన్నారు, ఎవరిక్కడ లేరయ్యా అన్నారు. ఆ నీళ్లు కదిలిచ్చేసి దూత వెళ్ళిపోతాడు, దిగాల్సిన వాడు దిగిపోతాడు, నేను మాత్రం ఇక్కడే ఉన్నాను. ఎన్ని సంవత్సరాలు? 38 సంవత్సరముల నుంచి తనకున్నటువంటి అటెండెన్స్ ఎవరు కూడా పనికొచ్చిన అటెండెన్స్ కాదు. ఆ రోజు యేసు ప్రభు అటెండెంట్గా అతని దగ్గరికి వెళ్ళాడు, యేసు ప్రభు ఒక విజిటర్గా అతని దగ్గరికి వెళ్ళాడు, యేసు ప్రభు ఒక డాక్టర్గా అతని దగ్గరికి వెళ్ళి నీ పరుపు నెత్తుకొని నడువని చెప్పాడు. నీవు లేచి నీ పరుపు నెత్తుకొని నడు అని చెప్పినప్పుడు అతను ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళకముందు ఏం చేశాడు తెలుసా మీకు? ఇంటికి వెళ్లకుండా ఆయన మందిరంలోనికి వెళ్ళాడు. ఆయన మందిరంలోనికి వెళ్ళాడు, ఇంటికి వెళ్లకుండా మందిరములకు వెళ్ళాడు. నీ పరుపు ఎత్తుకోమని చెప్పింది ఎవరంటే, ఇదిగో పలానా ఆయన నాతో చెప్పాడు నా పరుపు నేను ఎత్తుకొని వెళ్ళిపోతున్నాను అన్నాడు. నీవు పరిశుద్ధ మందిరము నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఇటువంటి సామర్థ్యమును, శక్తిని పొందుకొని వెళ్ళాలి. నీ పరిశుద్ధ మందిరంలోకి నువ్వు ప్రవేశించినప్పుడు ఇటువంటి సామర్థ్యం కొరకు, శక్తి కొరకై నీవు ఈ మందిరంలోకి రావాలి. కాకపోతే ఈ లోకంలో ఎవరు కూడా అనారోగ్యము కలగకుండా ఉండలేదు, ఎవరికి కన్నీరు కలగకుండా ఉండలేదు, ఎవరికి దుఃఖము, వేదన, శోధన కలగకుండా ఉండలేదు. ప్రతి ఒక్కరికి కలిగింది. మన ప్రభు అయిన క్రీస్తుకి అందరికంటే ఎక్కువ వేదన, అందరికంటే ఎక్కువ దుఃఖము, అందరికంటే ఎక్కువ శోధన కలిగింది. అయితే ఆయన శోధనను సహించిన వాడై, శోధనను ఎదుర్కొన్న వాడై ఆయన జయశాలిగా నిలబడి మనకు కూడా జయాన్ని కలుగజేస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మధ్య మధ్యలో చెప్తూ ఉండండి, లేదంటే నాకు అనిపిస్తుంది ఒక్కళ్ళే వాక్యం వింటున్నారు, మిగతా వాళ్ళందరూ నిద్రపోతున్నారని. ఆమెన్, హల్లెలూయా. నేను సహజంగా గ్యాప్ ఇవ్వను, ఒకవేళ గ్యాప్ ఇచ్చాను అర్థం చేసుకుని మీరు ఆమెన్ చెప్పాలని. ఆమెన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో పుట్టినటువంటి ప్రతి మనిషి ఏడవవలసిందే. మనం పలికేటువంటి మాట ఏమిటి? పుట్టినవాడు గిట్టక మానడు అంటే అర్థమేమిటి? పుట్టినవాడు చావక. ఓకే, ప్రతి ఒక్కరు చనిపోవలసిందే. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఈ లోకము నేడు ఉన్నటువంటి పరిస్థితి బహుఘోరమైనటువంటి కన్నీటితోటి ప్రవేశించిన ఈ యొక్క ప్రపంచమై ఉన్నది. ఎంతోమంది కన్నీరు కార్చారు, ఎంతోమంది లోకమంతా దాదాపు కన్నీరు కార్చారు. కొందరు అనారోగ్యం కలిగి కన్నీరు కార్చారు, కొందరు ప్రాణాలు కోల్పోయి కన్నీరు కార్చారు, కొందరు ఉద్యోగాలు కోల్పోయి, కొందరు వ్యాపారాలు కోల్పోయి, కొందరు గృహాలు కోల్పోయి, కొందరు ఆస్తులు కోల్పోయి, రకరకాలుగా అందరూ కూడా కన్నీరు కారుస్తూ ఉంటే, నీ కన్నీటి బాష్ప బిందువులను, నీ కన్నీటి బిందువులను నేను వాటిని తుడిచివేయటానికి, నీ బాష్ప బిందువులను నేను తుడిచివేయటానికి, నీ మనసులో ఉన్నటువంటి వేదన తొలగించడానికి, నీ దుఃఖాన్ని దూరపరచడానికి, నీ అనారోగ్యాన్ని, నీ రోగాన్ని దూరం చేయడానికి నేనున్నాను అంటూ ప్రతి దేశం ముందుకు వస్తుంది ఈరోజు. నేనున్నా గమనించాలి మాటల్ని. ఈరోజు ప్రతి దేశము కూడా, ప్రతి దేశ రాష్ట్రపతి కూడా, ప్రధాని కూడా నేనున్నాను అంటున్నాడు, నేనున్నాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు? నీ కన్నీరు తొడవటానికి, నీ రోగాన్ని దూరం చేయడానికి, నీ మరణాన్ని దూరం చేయడానికి. ఎవరంటున్నారు నేనున్నానని? ఎవరున్నారు?
ఇప్పుడు ఎవరు అంటున్నారు? పెద్దగా చెప్పచ్చు, ఏం పర్లేదు, నేను భయపడను, నువ్వు కూడా భయపడద్దు. మన ప్రధాని అంటున్నాడు, నేనున్నా, లోకమంతటి కొరకు నేనున్నా, లోకనంతటిని రక్షించేవాడిని నేనే, రక్షకుని నేనే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంతమంది టీకాలు వేయించుకున్నారండి? వేయించుకోలేదు ఎవరు టీకా? మీ నంబర్ రాలేదు ఇంకా? దేవునికి స్తోత్రం. నాట్ రిక్వైర్డా? మీకు ఎవరికి నంబర్ రాలేదు ఇంకా? ఇంకా రాలేదు, వస్తే ఏం చేస్తారు? దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మీ నంబర్ వస్తే ఏం చేస్తారు? ఎందుకు? ఇది సాతాన్ స్టాంప్, అది సాతాన్ యొక్క ముద్ర కాబట్టి నాకు వద్దు అంటున్నారు. ఓకే, మిగతా వాళ్ళు ఎందుకు వద్దు అంటున్నారు? స్తోత్రం, హల్లెలూయా. నేను బ్రేక్ తీసుకున్నా కొంచెం, చెప్పండి. సరే, ఎంతమంది నాకు టీకా కావాలంటున్నారు చెప్పండి. ఇటు లేదు అటు లేదంటే ఏం అనుకోవాలి? ఇటు లేదు అటు లేదు అంటే ఏమనుకోవాలి? నేను చెప్పే భాష మీకు అర్థం కావట్లేదు. బాబేలు గోపురం దగ్గర ఉన్నానా? నేను బాబేల్లో ఉన్నానా? లేదు కదా. ఓకే, టీకా వచ్చినా రాకపోయినా సజీవంగా ఉన్నారా లేదా? ఉన్నారా? దేవుని స్తోత్రం. అందుకే నేను ముందు స్తోత్రం చెప్పించాను. అందరూ మనం బతికే ఉన్నాం కదా, ఏం చెప్పాలి? ఆమేన్, హల్లెలూయా. మనము ఇంకనూ సజీవంగానే ఉన్నాము. అది వచ్చి 9 మాసాలు గడిచిపోయింది, అది ఇంకా ఇక్కడే ఉన్నది. నన్ను దూరంగా ఉంచాలంటే నువ్వేం చేయాలి? ఏమంటుంది అది? నన్ను అంటుకో, ఒక దూరంగా ఉండు, ఒకళ్ళొకళ్ళు అంటుకోవద్దు. నన్ను దూరంగా ఉంచాలంటే ఏం చేయాలి? మీరు ఒకళ్ళొకళ్ళు అంటుకోవద్దు. రెండోది ఏం చేయాలి? చిక్కం పెట్టుకోవాలి. మూడోది ఏం చేయాలి? మూడేం చేయాలి? శానిటైజ్ చేసుకోవాలి. ఈ మూడు పనులు మీరు చేస్తే నేను మీ దగ్గరకు రాను. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఎవరు? కరోనా. దాని అసలు పేరేంటి? COVID-19 అంటుంది. మీరు నన్ను దూరంగా ఉంచాలంటే మూడు పనులు మీరు చేయండి, నేను మీ దగ్గర రానని చెప్పారు. ఈ మూడు పనులు మన దేశానికి హోమ్ మంత్రిగా ఉన్నటువంటి ఆయన రోజు చేస్తాడు, ప్రతి గడిలో చేస్తాడు. ఎవరో నెల రోజులు పడుకున్నాడు, మళ్ళా వచ్చాడు. అదంటే నిన్న వదలను, నిన్ను మరలా పద హాస్పిటల్కి పదా, మరలా వెళ్ళాడు, మళ్ళా పడుకొని వచ్చాడు. మనం ఫోన్ చేయగానే నమస్కార్ అంటాడు ఒక ఆయన. 10 నిమిషాలు ఆయన సోది బాగుతూ ఉంటాడు. అరే నాకు అర్జెంట్ ఎమర్జెన్సీ అంటే ఊరుకోడే, కట్ చేసినా మళ్ళా చేస్తూ ఉంటాడు. ఆయన గొంతెత్తి తెగ మాట్లాడుతున్న ఆయన గళం చాలా సుందరమైనది అని చెప్పేసి తెగ మాట్లాడేస్తున్నాడు. అయితే ఆయన వెళ్ళి నెల రోజులు పడుకొని వచ్చాడు, కొడుకుని తీసుకొని వెళ్ళాడు, భార్యకి టెస్టింగ్ చేయించాడు, కోడలికి టెస్టింగ్ చేయించాడు, మనోడు మరొక టెస్టింగ్ చేయించాడు, నమస్కార్ అంటాడు మళ్ళీ వచ్చి. దేవునికి స్తోత్రం. నువ్వు ఎన్ని సీసాలు వాడినా, ఎన్ని పీపాలు వాడినా, అది వచ్చేది వస్తుంది, రానిది రాదు. ఆమేన్, హల్లెలూయా. నేను ఫెయిర్ అండ్ లవ్లీకి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేవాడిని. ఆశ్చర్యం కలుగుతుంది కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను చిన్నప్పుడు దూరదర్శన్లో ఫెయిర్ అండ్ లవ్లీ అడ్వర్టైజ్మెంట్ చూశాను. అడ్వర్టైజ్మెంట్లు ఏమంటుందంటే, 7 వారాల్లో నువ్వు ఇలా 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 మారిపోతావంటే నేను 7 కిలోలు వాడా. హల్లెలూయా. 7 సంవత్సరాలు వాడాను, ఏమి కాలేదు. విక్కో టర్మరిక్ అన్నారు, టర్మరిక్ టర్మరిక్ పూసి 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 కిలోలు కిలోలు అయిపోయింది, ఏమి కాలేదు. ప్రభు అన్నాడు ఒక మాట, తెలంగాణ తీసుకెళ్ళి ఎలకతోలు ఏడాది ఉతికిన నలుపు ఆమెన్ అన్నాడు. హల్లెలూయా. ఎలకతోలుని 7 సేపు ఉతికినా కూడా ఆ నలుపు నలుపే ఉంటుందని చెప్పాడు. ఈ మాటలన్నీ నేను పోయి మభ్యపడిపోయాను. అయితే నువ్వు ఎన్ని శానిటైజర్లు వాడినా, ఎన్ని నువ్వు జాగ్రత్తలు తీసుకున్నా, అది రావాలి అంటే వస్తుంది, రాకూడదు అనుకుంటే రాదు. దేవుని కృప నీకు ఉన్నట్లయితే వచ్చినా కూడా నువ్వు సజీవంగానే ఉంటావు. హల్లెలూయా.
అది నిన్ను ముట్టుకున్నా కూడా యోబుకి విషయంలో అపవాది తోటి ప్రభు చెప్పినట్లుగా ప్రాణాన్ని ముట్టవాక జాగ్రత్త అని ప్రభు సెలవిచ్చాడు మన కొరకై. ఆమేన్, హల్లెలూయా. అందుకనే మనం అందరం సజీవ లెక్కలో ఉన్నాం. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యోబుని పై నుండి క్రింద వరకు పూర్తిగా కృంగజేసి శారీరకంగా, మానసికంగా, కుటుంబ పరమగా, ఆర్థికముగా, ఆత్మీయంగా అన్ని దెబ్బలు కొట్టినా కూడా నా ప్రభువు గొప్పవాడని ఒక మాట పలికాడు. ఆయన ఇచ్చాడు, ఆయన నా కంప్లైంట్ లేదు, ఆయనే ఇచ్చాడు, ఆయనే తీసుకున్నాడు కాబట్టి నాకు ఎటువంటి కంప్లైంట్ లేదని చెప్పి ఆయన దేవుణ్ణి మహిమపరచాడు. అలాగే మనం కూడా దేవుని స్తోత్రం చెప్పుకుందాం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ లోకంలోకి మనం వచ్చినప్పుడు మన వెనకాల అపవాది వచ్చాడు. అపవాది వచ్చినప్పుడు పాపాన్ని మరణాన్ని మనకిచ్చేశాడు. 4500 సంవత్సరముల తర్వాత ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చి పాపమును తుడిచిపెట్టాలని, దాని చీతమైనటువంటి మరణాన్ని తుడిచిపెట్టాలని తన్ను తాను సిలువ మీద అర్పించుకున్న వాడై యోహాను 3:16 ప్రకారముగా ఆయనను అంగీకరించిన వారు నశించక నిత్య జీవము పొందుకుంటారని చెప్పాడు. ఆ క్రీస్తుని ఎందరైతే ప్రభువుగాను రక్షకునిగా ఒప్పుకుంటారో వారందరూ కూడా నశించరు, కానీ వారు నిత్య జీవాన్ని పొందుకుంటారు. అప్పుడు వారు పలికేటువంటి సవాల్ ఏమిటంటే, ఓ మరణమా, ఓ మరణమా నీ ముళ్ళు, ఆ తర్వాత ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ, ఓ మరణమా నీ విజయము ఎక్కడ ఉన్నది. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఈ లోకంలో ఇప్పుడు అన్నదాతలు వచ్చారు, ధర్మదాతలు వచ్చారు, ఇప్పుడు ప్రాణదాతలు వస్తున్నారు. అన్నదాతలు వచ్చారు, ధర్మదాతలు వచ్చారు, ఇప్పుడు ఏమొస్తున్నారు, ప్రాణదాతలు వస్తున్నారు. ఇప్పుడు అందరూ ఏమంటారంటే, నేనే ప్రాణదాత, నేనే ప్రాణదాత, పోటీ పడుతూ ఉన్నారు. ఎందుకు, నేను ఒక మందు కనిపెడుతున్నాను, ఆ మందు నువ్వు గనక తీసుకున్నట్లయితే నీవు చనిపోవు. ఆమెన్, హల్లెలూయా. ఆశ్చర్యం అనిపించింది కదా మీకు, అందుకనే సైలెంట్ కూర్చున్నారు. మీకు ఆశ్చర్యం అనిపించింది, అందుకని మీరు సైలెంట్గా ఉన్నారు. ఇప్పుడు వచ్చినటువంటి వ్యాక్సిన్, ఈ వ్యాక్సిన్ తోటి COVID-19 మాత్రమే అదుపులో ఉంటుంది. దీని తరువాత ఇంకొకటి వస్తుంది, ఒకటి ఆల్రెడీ మార్కెట్కి వచ్చేసింది. ఆ వ్యాక్సిన్ ఏమిటంటే కోవిడ్ లాంటి మరలా ఇంకేమైనా. మీరు చూశారు డిసెంబర్ మాసంలో మనకి నైట్ ప్రేయర్ జరగలేదు. ఎందుకు జరగలేదంటే కోవిడ్ వెనకాల ఇంకొక డేవిడ్ వచ్చాడు. ఆయన వచ్చేమన్నాడంటే, ఎక్కడ యూకేలో వచ్చాడు, యూకేలో వచ్చి నేను ఇంకా డేంజర్, జాగ్రత్త అన్నాడు. అనగానే వీళ్ళందరూ తలుపులేశారు, మళ్ళా లాక్డౌన్ అన్నారు. అయితే దేవునికి స్తోత్రం, ఈయన రాత్రి మాత్రమే వస్తాడు కాబట్టి నైట్ లాక్డౌన్, డే మాత్రం మీరు తిరగండి అని చెప్పారు. అందుకనే మనమందరం నైట్ కర్ఫ్యూలో ఉన్నాం. స్తోత్రం, దయ్యములు భూతాలు రాత్రులు తిరుగుతాయంటారు కదా, పగలపూట కనిపించవు కదా. అలాగే ఈ రెండవ కోవిడ్ వచ్చిన వాడు నేను రాత్రే కనపడతానంటే బహుశా వాళ్ళు కలలో చెప్పినట్టున్నారు. అందుకనే మన ప్రభుత్వం వచ్చేసి 9:11 తర్వాత క్లోజ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరన్నా అర్ధరాత్రి పూట 1 గంట 2 గంటలు భోజనం చేస్తుంటే, ఏమిట్రా దయ్యాలు తిరిగేటలో భోజనం చేస్తున్నామని అడుగుతారు. ఏరా దయ్యాలు తిరిగేటలో బయట తిరుగుతున్నామని అడుగుతూ ఉంటారు. అర్ధరాత్రి వచ్చిందంటే దయ్యాలు తిరిగే టైం అంటారు. ఈ దయ్యాలు తిరుగు, ఏం తిరుగు అండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. నిన్ను ఇంట్లో కట్టేయడానికి ఏం చేశారు, దయ్యాలు తిరుగుతాయి అని చెప్పారు, అంతే, ఇంకేం లేదు. దేవునికి స్తోత్రం. నిన్ను ఇంట్లో కూర్చోబెట్టాలి రాత్రిపూట, అందుకేం చేశారు, రాత్రిపూట ఏముంటాయి, దయ్యాలు ఉంటాయి అని చెప్పారు. కనిపించినాయా, కనిపించలేదా? ఓకే, నా కోపం వచ్చిందంటే నాకంటే పెద్ద దయ్యం కూడా ఉంటాడు కాదా, అవునా కాదా? నాకు ఒక్కడికే కాదు, మీ కోపం వచ్చిన మీ అంత దయ్యాలు ఇంకోటండో. స్తోత్రం, ఎక్కడుంది ఇప్పుడు దయ్యం? దయ్యం ఎక్కడుంది? నాలోలే, మాలోది చెప్పండి, నాలో అని చెప్పండి, పర్సనల్ చెప్పుకోండి. దేవుని స్తోత్రం, ఎక్కడుంది దయ్యం? దైవం ఎక్కడున్నది? నీవు దైవాన్ని చూపించాలన్న, నీలో నుంచి చూపించాలి, దయ్యాన్ని చూపించాలన్నా కూడా మనిషి కంటే భయంకరమైన దయ్యం ఇంకొకటి లేదు. మీరు అనుకోవచ్చు వికారంగా కొమ్ములు వచ్చి, పిలకలు వచ్చి,
కళ్ళు పళ్ళు బయటకు వచ్చి, గోర్లు బయటకు వచ్చి, కాళ్ళు వెనక్కి తిరిగి ఏం లేవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఒకవేళ మిమ్మల్ని మీరు కనుక చిత్రకారులు అయితే ఎవరైనా మీతో చెప్తే దెయ్యం ఫోటో ఏంటంటే నా ఫోటో వేసేయచ్చు మీరు. ఎందుకు? పాస్టర్ కోపం వచ్చినప్పుడు బాగా హల్లెలూయా. మనలోనే దయ్యం, మనలోనే దైవం. ఓకే, కోవిడ్ దగ్గర మనం వెళ్తున్నాం. ఈ కోవిడ్ ఏమంటుంది? నేను రాత్రిపూట మాత్రమే వస్తానన్నట్లుగా చెప్పి మరలా తిరిగి లాక్డౌన్ లాక్డౌన్ అని చేసి ఈ స్కూలు మూసేపించి, ఈ కాలేజీలు మూసేపించి, ఆలయాలు మూసేపించి, ఈ ట్రైన్లు మూసేపించి, ఇవన్నీ నేను ఇప్పుడు బయటికి వెళ్ళి చూస్తుంటే ఎక్కడుంది కోవిడ్? ఉందా లేదా? అసలు లేదా? ఉందా? ఉందా లేదా? స్తోత్రం, హల్లెలూయా. ఉందా లేదా కోవిడ్? ఎక్కడుంది? ఉందా మన దేశంలో? మన దేశంలో ఉందా? మహారాష్ట్రలో ఉందా? ఉందా? అంబర్నాథ్లో ఉందా? ఉందా? ఉంది. లేదని అనకూడదు. ఇంతకంటే మూర్ఖత్వం ఇంకోటి ఉండదు. లేదు అని అంటే ఇది అవివేకము, ఇది మూర్ఖత్వము. అది ఉన్నది, ఇక్కడే ఉన్నది, అది ఎక్కడికి వెళ్ళలేదు. అయితే ఒకానొక సమయంలో అది ఎప్పుడైతే అనౌన్స్ చేసిందో నేను వచ్చేసాను అన్నప్పుడు కనీసం మనిషి కిటికీ తెరవలేదు, మనిషి కిటికీ తెరవలేదు, మనిషి బయటికి వెళ్ళలేదు. ఉన్నాయే సర్దుకుందాంలే, ఉన్నాయే సర్దుకుందాంలే అని చెప్పి తీసుకొచ్చి నింపిన వాటినే తిని 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 3 మాసాలు గడిపాం. కొందరికి తప్పని పరిస్థితి కాబట్టి ప్రాణాలని గుప్పెట్లో పెట్టుకొని వెళ్ళారు. ఉద్యోగం పోతుంది, వ్యాపారం పోతుంది, ఆదాయం పోతుంది, కాబట్టి చేయాల్సిందే తప్పదని చెప్పేసి వెళ్ళారు. దేవునికి స్తోత్రం. అటువంటి గుప్పెట్లో ప్రాణాన్ని పెట్టుకొని వెళ్ళిన వారు కూడా ఈరోజు సజీవంగా ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. మన రక్షకుడైనటువంటి మన దేవుడు మన పక్షమును ఉండగా మనకి విరోధి ఎవరు? ఏ తెగులుని గుడారమును సమీపించదనటువంటి వాగ్దానం అది. నిన్ను విడువను, ఎడబాయనని పలికినటువంటి వాగ్దానం అయి ఉన్నది అది. కాబట్టి ఈ వ్యాక్సిన్ వచ్చినప్పుడు ఈ వ్యాక్సిన్ని ఇప్పుడు ప్రొవైడ్ చేసి అందరు కాంపిటీషన్లో వెళ్తున్నారు, కాంపిటీషన్లో వెళ్తున్నారు. నేను ప్రతిసారి మీకు నేను చెప్పే మాట, దేని కొరకు తొందర పడవద్దు, దేని కొరకు తొందర పడవద్దు. ఒకవేళ మార్కెట్లో ఏదన్నా క్రొత్తది వస్తే నేను తొందరగా వెళ్ళను. ఒక క్రొత్త మొబైల్ వచ్చిందంటే దాన్ని వాడిన వాడి దగ్గరికి వెళ్ళి బాబు ఎలాగుంది అని అడుగుతాను నేను. నీకు మంచిగుందంటే నాకు కూడా మంచిగున్నట్టే, తర్వాత నేను తీసుకుంటాను. క్రొత్తగా వచ్చినటువంటి వాహనాన్ని కూడా నేను ఎప్పుడు కొనను. అది కొంతకాలం అయిన తర్వాతే దాని నాణ్యతను చూసి, దాని జీవితాన్ని చూసి ఆ తర్వాత నేను దాన్ని కొంటాను. కాబట్టి మార్కెట్లోకి వచ్చిన దేనిని కూడా మీరు తీసుకోవడానికి త్వరగా పరిగెట్టవద్దు. ఈ వ్యాక్సిన్ కొరకు అసలే పరిగెట్టవద్దు. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. నేను ముందు, నేను ముందు అనుకుంటా దేశాలు పోరాటంలోకి వెళ్ళినాయి. ఈ లోకంలో కలుగుతున్నవన్నీ కూడా సింహాసనాల నుండి కలుగుతున్నాయి. నేను ప్రతిసారి మీకు చెప్తున్నా ఈ మాటల్ని, సింహాసనాన్ని చూడండి. ప్రతిసారి కూడా ఆ సింహాసనం మీద కూర్చున్న వారిని చూడండి. వారు ఏమి చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారో చూడండి. మన దేశంలో ఒక పెద్ద పోరాటం జరుగుతుంది ఇప్పుడు. ఆ పోరాటం ఏమిటంటే, ఒకవేళ ఇది నిజమైనటువంటి వ్యాక్సిన్ అయితే దీంతో ప్రమాదం లేకపోతే మన ప్రధాని ఎందుకు వేసుకోడు? అందరూ అంటున్నారు నువ్వు ముందేసుకో తర్వాత మేము వేసుకుంటామని. చాలామంది డాక్టర్స్, మెడికల్ స్టాఫ్ దీన్ని రిజెక్ట్ చేశారు. ఎంతోమంది సైంటిస్ట్ ముందు లెటర్స్ రాశారు, ఇప్పుడు కూడా రాస్తున్నారు, నిన్న కూడా రాశారు ఎంతోమంది శాస్త్రవేత్తలు. అయ్యా ముందు దాని గురించి మాకు చెప్పండి, దాని గురించి ఏమి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మీరు మనుషులకు వేయవద్దు దీన్ని. అయితే మనకున్నటువంటి ప్రభుత్వము మాట వినేటువంటి ప్రభుత్వము కాదు, మాట వినే ప్రభుత్వం కాదు. కాబట్టి మీరేం చేయాలి, ఒకవేళ మీ ఇంటికి వచ్చినట్లయితే థ్యాంక్ యూ సో మచ్, నేను లైన్లో లాస్ట్లో నుంచుట నాకంటే ముందు ఎవరికైనా వేసిపో, వాడిని పంపించేసండి. 30 కోట్లే కదా వచ్చింది ఇప్పుడు, 30 కోట్ల మందికే కదా మన దేశంలో 130 కోట్ల మంది ఉన్నారు. నా దేవుడు నన్ను కాపాడితే దేవుడికి స్తోత్రం, లేకుంటే శత్రుకు మెషకు అభినందనలు చెప్పాలి మనం. కాపాడకపోయినా కూడా ఆ దేవుడికే స్తోత్రం అని చెప్పి ఆ వ్యాక్సిన్ ఎవరికైనా ఇచ్చాయా నాకు మాత్రము వద్దు అని చెప్పండి, నాకు మాత్రం వద్దని చెప్పండి. నేను వ్యాక్సిన్కి వ్యతిరేకం కాదు, నేను మెడిసిన్కి వ్యతిరేకం కాదు. అయితే పోటీతత్వంలో వెళ్ళి వచ్చిన నకిలీకి నేను వ్యతిరేకమై ఉన్నాను. ఈ పోటీతత్వంతో వచ్చిన వాటిని
నేను ప్రపంచానికి ఇస్తానని చెప్పేసి ఆయన ఒక దేశానికి కొన్ని కోట్లు పంపించేశాడు. అయ్యా, నీ దేశంలో ఇంకా 100 కోట్ల మంది ఉన్నారు కదా, నీ దేశంలో 100 కోట్ల మందికి నువ్వు ముందు టీకా వేయొచ్చు కదా, నువ్వు అమ్ముకోవటం ఎందుకు బయట? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను 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 అని ప్రతి ముఖ్యమంత్రి ఇప్పుడు బయటకు వస్తాడు, ప్రతి ప్రధానమంత్రి బయటకు వస్తాడు, ప్రతి రాష్ట్రపతి బయటకు వస్తాడు. నేనే అన్నదాతను, నేనే జీవనదాతను అని బలుకుతూ ఉంటారు. జాగ్రత్తగా ఉండండి ఈ మాటల గురించి, జాగ్రత్త ఉండండి. మనిషిని మనిషి స్థానంలోనే ఉంచండి, మనిషిని తల మీదకు తీసుకొని వెళ్ళవద్దు. అది దైవజనుడే కావచ్చు, మరి ఎవరైనా కావచ్చు, వారికి ఉంచవలసినటువంటి స్థానంలోనే వారిని ఉంచండి. వారిని తల మీద ఎక్కించుకోవద్దు. నీవు తల మీద ఎక్కించుకున్నట్లయితే ఎవరినైనా సరే నీకే ప్రమాదము. నీవు తల మీద ఎక్కించుకోవటం అర్థం అంటే ఏమిటంటే, నీ తల మీద ఎక్కించుకున్నప్పుడు నీవు ప్రతి స్థలములోకి, ప్రతి ప్రదేశంలోకి, ప్రతి క్షేత్రములోకి ఆ వ్యక్తికి నీవు యాక్సెస్ ఇస్తున్నావు, పర్మిషన్ లేకుండా ప్రవేశిస్తాడు. కాబట్టి ఏ మనిషిని కూడా ఉన్న పరిమితులు దాటి ముందుకు రానివద్దు. గిరిగీసుకొని కూర్చోవాలి. నువ్వు గిరిగీసుకొని కూర్చున్నప్పుడు, నా ఇంటిలోకి నువ్వు వచ్చినప్పుడు ఇక్కడ వరకే ఉండాలి, ఇక్కడ నుంచి నువ్వు ముందుకు వెళ్ళకూడదు. ప్రమాదం, గమనించాలి మాటని. ఎవరిని పడితే వారిని లోపలికి తీసుకోవద్దు, ఎవరిని పడితే వారిని లోపలికి ఎక్కడ పడితే అక్కడ తీసుకోకూడదు. ఇక్కడే కూర్చో, ఇక్కడే మాట్లాడు, ఇక్కడ నుంచే బయటకు వెళ్ళిపో. ప్రమాదం. నా ఆస్తి దగ్గరికి నువ్వు రాకూడదు, నా డబ్బు దగ్గరికి నువ్వు రాకూడదు, నా దేహం దగ్గరికి నువ్వు రాకూడదు, నా కుటుంబం దగ్గరికి నువ్వు రాకూడదు, నా ఆత్మ దగ్గరికి నువ్వు అసలే రాకూడదు. గిరిగిసుకొని చుట్టూ ప్రమాదం. ఎవరితో మాట్లాడుతున్నావు, ఏమి చేస్తున్నావు? ప్రమాదం. మంచి మంచి మాటలు, తీపి తీపి మాటలు తీసుకొని వస్తారు, నీకు తెలియకుండానే నీ ఆత్మ నరకానికి వెళ్ళిపోతుంది. జాగ్రత్త. ఈ మాటల్లో పడిపోయే పాపం లోకంలోకి వచ్చింది. అందుకు నేను ప్రతి ఒక్కరితో చెప్పే మాట, నీవు మాట్లాడేటప్పుడు ఎవరితో మాట్లాడుతున్నావు, ఎంతమందికి మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడుతున్నావు, ఒక్కసారి ఫిల్టర్ పెట్టుకో. నరకంలోకి వెళ్ళిన తర్వాత ఎవరు నిన్ను తప్పించలేరు, ఆ ధనవంతుని తప్పించలేదు, నిన్ను కూడా తప్పించలేరు. మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి, నీ సహవాసము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు నువ్వు అదుపు తప్పి కనుక ప్రవర్తించినట్లయితే అగ్ని నీ ఇంటిలోకి ప్రవేశిస్తుంది. ఏమగ్ని? పరిశుద్ధాత్మగ్ని కాదు, ఇది నాశనం చేసేటువంటి అగ్ని. నీకు తెలియకుండా నీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది, నీకు తెలియకుండా నీ కుటుంబంలోకి ప్రవేశిస్తుంది, నీకు తెలియకుండా నీ పిల్లలకు ప్రవేశిస్తుంది. ఆ తర్వాత నీవెన్ని ఎన్ని ఫైర్ ఎక్స్టింగ్విషర్ పెట్టాలన్నా, ఎన్ని నీళ్లు పోయాలన్నా కూడా పరికరం. కాబట్టి తల్లిదండ్రులుగా ఉన్నటువంటి మీరు మొదట మీ ప్రవర్తన జాగ్రత్తగా ఉంచుకోండి. సోషల్ మీడియాలో ఒకవేళ మీరు ఎక్కువగా సమయాన్ని గడుపుతున్నట్లయితే రేపు మీ పిల్లలు మీ మాట వినరు. గమనించండి, ఈరోజు మీరు ఎవరితోటో మాట్లాడుతున్నారు, మీకు కావలసిన వారితో మాట్లాడుతున్నారు, మీ పిల్లలు అది చూడరు, వారు తప్పుగా చూస్తారు. రేపు వారు ఎవరితోటో మాట్లాడితే నీవు కంట్రోల్లో పెట్టలేవు. జాగ్రత్త ఈ విషయాన్ని. ఆ సోషల్ మీడియా నుంచే ఆ దేవాతి దేవుడు ఏదైనా తోటలో దూరంగా ఉండు అంటే హవ మెలి సవాసం చేసుకుంది. సవాసం చేసింది, ఏం చేసింది? భోజనం చేసింది. నీ శత్రువుతోటి నువ్వు దూరంగా ఉండు అంటే దూరంగా ఉండకుండా దగ్గరకు వెళ్ళి, దగ్గరకు వెళ్ళిన తర్వాత ఏం చేసింది? భోజనము వెళ్ళొచ్చింది. గమనించాలి ఈ మాటని. మీరు పండు తిన్నవారికి చూస్తున్నారా? పండు తినిపించి తిన్నవారికి చూస్తున్నారా? మీరు ఎవరన్నా ఇంటికి వెళ్తే మీరు పెడితే తింటారా, లేకపోతే తీసుకొని తింటారా? అండి, గెస్టులు పిలిచినప్పుడు పెడతారా, లేదంటే వాళ్ళ దగ్గర తీసుకుంటారా? మీరు పెట్టిందే వాళ్ళు తింటారు, మీరు పెట్టిందే వాళ్ళు తింటారు. హవమ్మ గెస్ట్కి వెళ్ళింది ఆ రోజు. ఎవరింటికి? ఎవరింటికి? ఎప్పుడు వెళ్ళింది గెస్ట్గా? ఓకే, ఎప్పుడు వెళ్ళింది అసలు గెస్ట్కి? ఎప్పుడు వెళ్ళింది మీ ఇంటికి? ఎవరన్నా గెస్ట్కి ఎప్పుడు వస్తారు? ఎప్పుడు పిలుస్తారు? ఎప్పుడు ఇన్విటేషన్ ఎప్పుడు ఇస్తారు? ఫంక్షన్ ఉన్నప్పుడు పిలుస్తారు. ఇంకా చెప్పండి నాకు. ఓకే, సరే, సంబంధాలు కూడా పిలుస్తారా? ఫ్రెండ్షిప్ అయిన తర్వాత, ఫ్రెండ్షిప్ ఏ లెవెల్కి వెళ్ళాలి?
నీవు నన్ను భోజనానికి పిలిచావా, పిలవాలంటే నీ లెవెల్ ఎక్కడి దాకా వెళ్ళాలి? ఫ్రెండ్షిప్ లెవెల్ మీటర్ దాటాలా, మీటర్ దాటాలా వద్దా? మీటర్ దాటిన తర్వాత పిలుస్తావు. ఆ ఫ్రెండ్షిప్, హలో 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 అనేటువంటి ఆ మీటరు తర్వాత ఎక్కడికి వెళ్తుంది? మా ఇంటికి రా, నేను మీ ఇంటికి వస్తా, నువ్వు మా ఇంటికి రా, నేను మీ ఇంటికి వస్తా. ఇక వరకు బాగానే ఉంది. ఇద్దరు అదుపులో ఉన్నట్లయితే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ అన్ని వైర్లే ఉన్నాయి, ఇక్కడ అన్ని వైర్లు ఉన్నాయి. నా చేతిలో ఉన్నది కూడా కరెంటే. ఇక్కడ అన్ని వైర్లు ఉన్నాయి. రెండు తీగల్ని కలవకుండా దూరంగా పెట్టాం, అంతేనా శేఖర్? అంతేనా? ఏం చేసాం మనం ఇక్కడ? రెండు తీగల్ని ఒకదాంతో ఒకటి కలవకుండా పెట్టా. కలిస్తే పోతుంది, కలిస్తే రెండు వేరు వేరు కలిస్తే ఏమొస్తుంది? లైట్ వస్తుంది, సౌండ్ వస్తుంది, గాలి వస్తుంది. దేవునికి స్తోత్రం. ఎప్పుడు? తీగలు వాటి అదుపులో ఉన్నప్పుడు. ఆ తీగలు అదుపు తప్పి ఒకరినొకరు కలుసుకున్నట్లయితే ప్రమాదం, అగ్ని ప్రమాదం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హవమ చేసిన పనేమిటి? హవం చేసిన పనేమిటి? తీగల్ని కలిపేసింది, ఫ్రెండ్షిప్ చేసేసింది. చేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడికి వెళ్ళింది? గెస్ట్కి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళింది? గెస్ట్గా. ఎందుకు వెళ్ళింది? ఏమి చేయడానికి? భోజనం చేయడానికి. ఫ్యామిలీతో వెళ్ళిందా? స్తోత్రం. ఫ్యామిలీతో వెళ్ళలేదు ఎందుకు? ఫ్యామిలీతో ఎందుకు వెళ్ళలేదు? హవమ్మ ఆయన నిద్రపోతున్నాడు అని మాత్రం మీరు చూస్తున్నారు, ఫ్యామిలీతో ఎందుకు వెళ్ళలేదు? నువ్వేరా అన్నది ఆయన ఎందుకు పిలవలేదు? పరమేశ్వరకు ఆత్మతో వస్తామే, ఓకేయా, రానంటాడు, తినొద్దంటాడు, ఇంకా ముందే వద్దన్నాడు, తర్వాత హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీరు ఎప్పుడైనా ఇట్లా పిలిచారా భోజనానికి? నీ భార్యను తీసుకొని రావద్దయ్యా, బ్రదరు నువ్వు ఒక్కడవేరా, సిస్టరు మీ ఆయన తీసుకొని రావాక, నువ్వు ఒక్కదాని పేరా భోజనానికి? ఎవరం పిలిచారా? హల్లెలూయా, పిలవలేదా? స్తోత్రం, హల్లెలూయా. మీరు ఇద్దరిని కలిపి పిలిచారా? ఫ్యామిలీ మొత్తం కలిపి పిలిచారా? పెళ్లి కార్డు మీద కొంతమంది చాలా జాగ్రత్తగా రాస్తారు, ఒట్టి పేరు రాస్తారు, మిస్టర్ అని రాస్తారు. ఆ తర్వాత అండ్ FLY అని రాస్తారు, పూరా ఫ్యామిలీ రాయరు, మొత్తం ఫ్యామిలీ రాస్తే ఉన్న వాళ్ళందరూ వస్తారని. షార్ట్కట్లో ఈ మనిషికి అర్థమవుతుంది, కార్డు తీసుకున్న వ్యక్తికి ఎంతమంది వెళ్ళాలి అక్కడికి అనేది. ఎంతమంది వెళ్ళాలి ఇప్పుడు? సింగిల్ పేరు రాస్తే నన్ను ఒక్కడే పిలిచాడు, నేను ఒక్కడే వెళ్తా, నన్ను ఒక్కడే పిలిచారు. ఫ్యామిలీ పిలవలేదు ఏమని అనుకుంటారేమో. దేవునికి స్తోత్రం. ఫ్యామిలీ పిలిస్తే మొత్తం FLY రాస్తేనేమో ఇద్దరు పిల్లల్ని, మొత్తం ఫ్యామిలీ రాస్తే అమ్మా నాన్న అత్త మామని అందరినీ ఉన్న పిల్లలందరూ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హవ్వమ్మ ఫ్రెండ్షిప్కి వెళ్ళింది, హవ్వమ్మ ఫెలోషిప్కి వెళ్ళింది, హవ్వమ్మ ఫంక్షన్కి వెళ్ళింది, హవ్వమ్మ భోజనానికి వెళ్ళింది. ఏమిటి వారి భోజనం ఆ రోజుల్లో? ప్రభు ఇచ్చినటువంటి భోజనం ఏమిటి వారికి? ఫ్రూట్స్. ఫ్రూట్స్ తినడానికి ఏం చేయాలి? ఎంత పని చేయాలండి ఫ్రూట్స్ తినడానికి? చెట్టెక్కాలి, కోసుకోవాలి, కడుక్కోవాలి. అది ఇప్పుడు, ఒకప్పుడు కోసుకోవటం, తినటం. వారి గృహం ఎక్కడుంది? దేంతో కట్టాడు దేవుడు? స్లాబ్ వేసాడా? స్లాబ్ వేయలేదా? ఆస్బెస్టస్ షీట్ వేసాడా? టిన్ షీట్లు వేసాడా? ఇటుకలతో కట్టాడా? తడికలతో కట్టాడా? దేంతో కట్టాడు? చలి పెట్టలేదా వాళ్ళకి? చలి పెట్టలేదా? ఆ ఏదైనా తోటలో వారికి చలి పెట్టలేదా? ఓకే, వారికి చలి పెట్టలేదా? వేడి కలగలేదా? వర్షంలో కూడా అలాగే ఉన్నారా?
నో రెయిన్ అప్పుడు వర్షం లేదా? ఆదం వచ్చిన తర్వాత వర్షం వచ్చిందా? లేదా? లేదా? చదవండి ఒకసారి, చదవండి 2వ అధ్యాయం, ఆదికాండం 2వ అధ్యాయం ముందుకు వెళ్దాం. ఈ మాటను చదివేసి మనం ముందుకు వెళ్ళిపోదాం. చదవండి ఎవరన్నా. యెహోవా నరుని తీసుకుని ఏదేను తోటను సేద్యపరచుకున్న వలని దాన్ని కాచుకున్నట్టుకును దానిలో ఉంచెను. నదులు, నదులు భూమి నుంచి కింద నుంచి పారేది. నదులు పారిన తర్వాత ఎప్పుడు అది? ఏ వాక్యంలో? 2:5. ఆ 2:5 చదవండి. నరుడు లేడు, అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటిని తడిపెను. ఆవిరి, హల్లెలూయ. ఆవిరి తడపడం అంటే అర్థం ఏంటి? వర్షం ఎలాగొస్తుంది? వర్షం ఎలాగొస్తుంది? ఓకే, మన ఇంట్లో వంట చేసినప్పుడు వర్షం వస్తుందా లేదా? వంట చేసేటప్పుడు రోజు వర్షం చూస్తారా? ఎలాగొస్తుంది వర్షం? మీరు పెట్టిన డేక్షలో దాని క్రింద మంట పెట్టినప్పుడు ఆ నీరు ఆవిరిగా మారిపోయి మేఘాలని, ఏ మేఘాన్ని? మూత అనేటువంటి మేఘాన్ని తాకి మరలా ఏమవుతుంది? అది నీరు అయిపోయి అదే గిన్నెలో పడుతుంది. ఆమెన్. మన ఇంట్లో రోజు వర్షం వస్తుంది అలాగా. ఓకే, భూమి మీద కురిసేటువంటి వర్షం ఎలాగుంది? ఈ నీరు, సముద్రంలో ఉన్నటువంటి నీరు, నదులో ఉన్నటువంటి నీరు ఆవిరిగా మారి, ఆవిరిగా మారి మేఘాలకు వెళ్ళి మేఘాలని కలుసుకొని తర్వాత ఏమవుతుంది? స్తోత్రం, హల్లెలూయా. ఇది మంచి పద్ధతి, ఒకసారి చూడాలి దీన్ని మీరు. ఇది మంచి పద్ధతి, ఒకసారి చూడాలి. నీటికి ఉన్నటువంటి సైంటిఫిక్ నేమ్ ఏంటి? H2O. గాలికి ఉన్నటువంటి సైంటిఫిక్ నేమ్? ఎయిర్కు ఉన్నటువంటి సైంటిఫిక్ నేమ్ ఏంటి? ఆక్సిజన్. దాని సింబల్ ఏంటి? O2. ఆక్సిజన్ అంటే, ఓకే రైట్. ఇప్పుడు నీళ్లు కావాలంటే ఏం కలవాలి? హైడ్రోజను ఆక్సిజన్ కలిసినప్పుడు ఏమవుతుంది? నీరు అవుతుంది. ఎన్ని హైడ్రోజన్లు? ఎన్ని హైడ్రోజన్లు? ఆక్సిజన్ ఎంత? ఒకటి. మనం గాలి పీల్చేటప్పుడు ఎంత ఉంది ఆక్సిజన్లో? ఒకటిందా, రెండుందా? ఆక్సిజన్ పేరేమిటి? ఆక్సిజన్ ఎలా రాస్తారు? ఓ రాస్తారా, ఓ టూ రాస్తారా? ఓ ఎప్పుడు రాస్తారు? అది మోనో ఆక్సైడ్ అయినప్పుడు రాస్తారు. మోనో ఆక్సైడ్ అంటే సింగిల్. మోనో ఆక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్కి ఏమిటి? CO2. ఓకే, సి ఎంత ఉంది? ఒకటి. ఓ ఎంత ఉంది? ఇది కార్బన్ డైఆక్సైడ్ అయింది. CO అయితే కార్బన్ మోనోఆక్సైడ్. మోనోఆక్సైడ్ అంటే ఒకటి. ఓకే, ఈ ఆక్సిజన్, 2 ఆక్సిజన్లు పైకి వెళ్తున్నాయి. 2 ఆక్సిజన్లు, O2 ఏం చేస్తుంది? పైకి వెళ్ళిపోయి హైడ్రోజన్ తోటి కలిసి మేఘం మీద ఎవరిని కలుస్తుంది? అది హైడ్రోజన్ తోటి కలిసి ఒకటి అక్కడుండిపోయి అక్కడి నుంచి ఇద్దరు తీసుకొని వస్తుంది. అంతేనా? అర్థమవుతుందా నేను చెప్పే మాట? ఆక్సిజన్ను O2 అంటే 2 O's వెళ్తున్నాయి ఇక్కడి నుంచి. 2 O's వెళ్ళి ఆ మేఘాన్ని తాకినప్పుడు హైడ్రోజన్ని 2 H's తీసుకొని 1 O'ని అక్కడ వదిలిపెట్టేస్తుంది.
ఎక్కడ మేఘం మీద అది వదిలిపెట్టినప్పుడే ఇది ఆక్సిజన్ మారుతుంది సారీ వాటర్ కి మారుతుంది అలా కాకపోతే H2O2 ఏమవుతుంది హైడ్రోజన్ పెరాక్సైడ్ దేనికోసం వాడతారు బ్లీచింగ్ కొరకు ఓకే ఇంకా దేని కొరకు వాడతారు క్లీనింగ్ కొరకు కురుపుల క్లీనింగ్ కొరకు వాడతారు హైడ్రోజన్ పెరాక్సైడ్ గమనించాలి మాట ఆక్సిజన్ ఇద్దరు కలిసి వస్తే మంద అయిపోతుంది ఒక ఆక్సిజన్ వదిలిపెట్టొస్తే నీళ్ళు అవుతుంది ఆ రెండోది అక్కడ ఆగిపోకపోతే మనకు దాహం తీర్చేవాడు లేడు స్తోత్రం హల్లెలూయా అర్థమైంది ఇప్పుడు నేను చెప్పే మాట సైన్స్ క్లాస్ అయిపోయింది బైబిల్కి వెళ్దాం ఇప్పుడు మనం ఆమెన్ హల్లెలూయా సో ఏదేన్ తోటలో ఉన్నప్పుడు ఆ తోటని సేద్యపరచడానికి దేవుడు మనిషిని పెట్టాడు దానికి ముందు వర్షము కలగలేదు ఎప్పుడు దానికి ముందు వర్షము కలగలేదు దేవుడు తోటను నాటినప్పుడు నాలుగు నదులు నాలుగేనండి నదులు నాలుగు నదులు ఏమిటా నా నదుల పేరు షిహోను షిహోను గీహోను కూషు యూఫ్రటిస్ పరా ఇంకా నాలుగు నదులేనా ఉంది సిద్ధకేలు యూఫ్రటిస్ నాలుగు నదులు ఏం పేర్లు అట్టి గీహోను సిహోను గీహోను యూఫ్రటిస్ హిద్దకేలు ఓకే దేవుడు ఏదేం తోట నాటినప్పుడు మొక్కలు అలా పెట్టేసి చెట్లు అలా పెట్టేసి వెళ్ళిపోలేదు ఆ మొక్కలు చెట్లు సజీవంగా ఉండాలంటే వాటికి నీళ్లు కావాలి నీళ్లు పోసే మనిషి లేడు అందుకు దేవుడు ఏం చేశాడు కింద నుంచి నదులు పంపించాడు ఓకే ఆశీర్వాదం గురించి కీర్తన మాట్లాడుతున్నప్పుడు నీటి కాలువల ఎవరన్నా నాటబడినటువంటి చెట్టు వలె ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు దేవునికి స్తోత్రం హల్లెలూయా నది పక్కన ఉన్నటువంటి ఆకు నది పక్కనటువంటి చెట్టు యొక్క ఆకు వాడిపోదు నది ప్రక్కనటువంటి చెట్టు యొక్క ఆకు వాడిపోదు కాబట్టి ఏదేని తోట నదులతోటి కూడినటువంటి తోట కనుక అది వాడిపోదు అయితే ఎప్పుడు వర్షం అవసరమైందంటే మనిషిని పంపించినప్పుడు మనిషిని సేద్యపరచడానికి పంపించి ఆ తర్వాత వర్షాన్ని తీసుకొని వస్తున్నాడు ఆమెన్ హల్లెలూయా దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా ఓకే సరే ఆదమవ దగ్గరికి వెళ్తున్నాం మనం ఇప్పుడు రైట్ వర్షం వచ్చేసింది అన్నీ వచ్చేసినాయి పండ్లు వచ్చేసినాయి ఓకే వారు ఫలము తినేటప్పుడు చేయవలసింది ఏంటంటే ఫలాన్ని కోసుకోవటం తినటం మాత్రమే అదే ఎండలో ఉన్నారు అదే చలిలో ఉన్నారు అదే వర్షంలో ఉన్నారు అక్కడ ఎన్ని కాలములు ఉంటే అన్ని కాలము వారు అక్కడనే ఉన్నారు అయితే ఆదమ ఆ రోజు నిద్రపోతున్నాడు ఎందుకు నిద్రపోతున్నాడంటే దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి అనస్థీసియా ఇంకా దిగలేదు దేవునికి స్తోత్రం దేవుడు ఆదంకి అనస్థీసియా ఇచ్చాడా లేదా అనస్థీసియా అంటే అర్థం ఏమిటి మత్తు మందు ఎందుకు ఇచ్చాడు మత్తు మందు ఆపరేషన్ చేయండి ఏం చేయాలనుకున్నాడు ఆపరేషన్ చేసి దేవునికి స్తోత్రం ఇంకా ఆ ముచ్చట్లోనే ఉండిపోయాడు ఆయన దేవునికి స్తోత్రం మళ్ళీ పండుకున్నాడు ఒక కథ చెప్పేసి నేను ముందుకెళ్తాను అర్థం చేసుకోవడానికి ఒకప్పుడు మీరు ఒక వ్యక్తి చెట్లు కొట్టడానికి వెళ్ళినప్పుడు మీరు గొడ్డలి కథ విన్నారు ఆ గొడ్డలి పొరపాటున నీటిలో పడిపోద్ది పడిపోయినప్పుడు ఒక దూత లోపల నుంచి బయటకు వస్తాడు ఏమంటాడు దూత మొదటి గొడ్డలి బంగారం గొడ్డలి అయితే ఏమంటాడు నాది కాదన్నాడు తర్వాత మరలా డుబుక్కమంటాడు లోపలికి మరలా సిల్వర్ వెండి తీసుకొస్తాడు ఇది నీదా అంటే కాదు అని చెప్పేసి అన్నాడు ఓకే దాని తర్వాత అసలు కొట్టి వస్తుంది ఇంకోటి వస్తుందా సరే అసలు కొట్టి వచ్చింది అప్పుడు ఏమన్నాడు ఆయన నాది ఏం కొట్టలేదు రత్నాలతో చేసిందా వజ్రాలతోట వైడూర్యంతో మాణిక్యంతో బంగారం కంటే గొప్పదా తక్కువదా తక్కువది ఆయన ఏమన్నాడు దానికి సమాధానముగా ఇది నా గొడ్డలే అప్పుడు దూత ఏమన్నాడు నీవు సత్యవంతుడువు నీలో స్వార్థము నీలో దురాశ లేదు కాబట్టి నీది నువ్వు అన్నావు కనుక ఇదిగో గిఫ్ట్ ఏమిటి గిఫ్ట్ బంగారు వెండి కూడా తీసుకోవో అన్నాడు కొన్ని రోజులు అయిపోయింది కొన్ని నెలలు అయిపోయింది ఆయన భార్యను తీసుకొని మళ్ళీ అదే చెరువుకి వెళ్ళాడు ఆ భార్య చెరువులో ఏదో చేస్తూ లోపల డుబుక్ బనేసింది
మరలా దూతను గుర్తు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హాగరు అరణ్యంలో దూతను గుర్తు చేసుకున్నట్లుగా ఈయన దూతను గుర్తు చేసుకోగా ఆ దూత ఒక భార్యను తీసుకొని వచ్చాడు. తీసుకొని వస్తే నీ భార్య అంటే ఏమన్నాడు? అవును, నా భార్య అన్నాడు. ఎవరిని తీసుకొచ్చాడు? విశ్వసుందరిని తీసుకొచ్చాడు. ఎవరిని? విశ్వసుందరిని తీసుకొని వచ్చి నీ భార్య అన్న అంటే అవును అనగానే, దుష్టుడా, నీలో స్వార్థం వచ్చింది, నీలో చెడుతనం వచ్చింది, సుందరంగా ఉన్న భార్య నీది కాకపోయినా నాది అని అంటున్నావే అని తిట్టేటప్పుడుకి, అయ్యా క్షమించు, ఇది నాది కాదు అంటే మళ్ళా నువ్వు డుబుక్కమంటావు, ఇంకొక ఆమెను తీసుకొస్తావు. నాది కాదు అంటే మళ్ళా డుబుక్కంటావు, ఇంకొక ఆమెను తీసుకొని వస్తావు. నాలుగోసారి తీసుకొచ్చినామా నా భార్య అవుతుంది, మళ్ళీ నాకు గిఫ్ట్ ఇస్తావు. నువ్వేం గిఫ్ట్? నువ్వు స్వార్థం లేనివాడు కాబట్టి నీ భార్య కాదన్నావు కనుక ఇదిగో ఇంకా ముగ్గురు భార్యను తీసుకోబో, నాకు వద్దయ్యా ఒకటి చాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆదము కూడా ఇటువంటి ముచ్చట్లోనే ఉండిపోయాడు, ఇంకా బయటికి రాలేదు, నిద్రపోతున్నాడు. ఎందుకు నిద్రపోతున్నాడు తెలుసా? దేవుడు ఆదమునకు గాఢ నిద్ర కలుగజేసి అతడి ప్రక్కటి ఎముకలొచ్చి ఒకడు తీసి దాన్ని మాంసంతో పూడ్చి ఎముకలో నుండి ఒక స్త్రీని చేసినప్పుడు నరులోంచి తీవడి నీవు నారీ అంటావు అని చెప్పేసి నీ పాట పాడాడు ఆయన. మరలా నిద్రపోయాడు. దేవుడా మళ్ళీ ఇంకొకసారి పక్కటి ఇటు పక్క తీసారి, పోయినసారి ఇటు తీసావు కదా, ఇప్పుడు ఇటు పక్కది. ఎన్ని ప్రకటముకలు ఉన్నాయండి మనకి? ప్రకటముకలు ఎన్ని ఉన్నాయి? ఒక సైడ్ 7, 15 ఉన్నాయి. 15 ప్రకటముకలు ఉన్నాయి. ఆదాం అంటున్నాడు, అయ్యా ఒక్క హవ్వ కాదు 15 హవ్వల్ని తయారు చేయి, నేను మరలా నిద్రపోతా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన గాఢ నిద్రలో ఉన్నాడు అప్పుడు, నేడు కూడా నిద్రలోనే ఉన్నాడు. ఈయన నిద్రపోతున్నప్పుడు సర్పం వచ్చేసి భోజనానికి ఇన్విటేషన్ ఇస్తుంటే మత్తయి సువార్తలు ఉన్నటువంటి ఆ వ్యక్తి వల్లే హవ కనిపించలేదు. ఆది కాండంలో మత్తయి సువార్తలు ఉన్నటువంటి వ్యక్తి ఏమన్నాడంటే, అయ్యా నేను ఇప్పుడే పెండ్లి చేసుకున్నాను కాబట్టి నేను విందుకి రాను అని చెప్పాడు. నేనిప్పుడే పెండ్లి చేసుకున్నాను కాబట్టి నేను విందుకు రానంటే ఆయన్ని ఒక్కడనే పిలిచారు. అప్పుడు ఆయన్ని ఒక్కడనే పిలిచారు, నేను రాను. ఆ రోజులు అందరిని విందుకు పిలవరు, సపరేట్ సపరేట్ ఉంటాయి. నేను రాని చెప్పాడు. ఎందుకు? నేను ఇప్పుడే వివాహం చేసుకున్నాను కాబట్టి నాతో పాటు మరొక స్త్రీ ఉన్నదయ్యా, నా భార్య ఉన్నది, నేను రాను అని చెప్పంటే ఆయన విందు తయారు చేసినప్పుడు వెళ్ళిపోయాడు. ఈ హవ్వమ విందుకు వెళ్ళిపోయింది. ఆమె విందుకు వెళ్ళి తినకూడనటువంటి పండుని తినేసి దాన్ని ప్రతిఫలముగా పాపాన్ని తీసుకొని వచ్చి దాని ప్రతిఫలముగా మరణాన్ని, ఒక్కతే కాదండి ఇద్దరు తిన్నారు తర్వాత, ఆ డబ్బా తీసుకొచ్చింది ఆమె. హల్లెలూయా. మా ఆయన ఇంట్లో నిద్రపోతున్నాడే, డ్యూటీ చేసి అలసిపోయాడు, డబ్బా తీసుకొని రమ్మన్నాడు, డబ్బా కట్టిచ్చేసి అక్క స్తోత్రం. హల్లెలూయా. ఆయనకేం తీసుకెళ్ళింది ఇప్పుడు? డబ్బా తీసుకెళ్ళింది. హల్లెలూయా. డబ్బా తీసుకునేలా ఏం చేసింది? నేను భోజనానికి వెళ్ళొచ్చా, భలే ఉంది అసలు బిర్యానీ, తిను నువ్వు కూడా. అప్పుడేమన్నారు వారిద్దరు, అది చూడటానికి రమ్యమైనదిగాను అది తినడానికి మధురమైనదిగా కనిపించింది. అప్పటి వరకు ఎలాగుంది అది? అప్పటి వరకు ఎలాగుంది? పాప భరితమైనదిగా కనిపించింది. ఇప్పుడు ఎలా కనిపిస్తుంది? అది రమ్యమైనదిగాను తర్వాత మధురమైనదిగా కనిపిస్తూ ఉన్నది. అది తిన్నప్పుడు కలిగినటువంటి పరిణామము నేడు కోవిడ్-19 ఒకటి. దాని పరిణామంలో ఒక పరిణామం ఈరోజు కోవిడ్-19. ఈ లోకముల్లో వేల వేల వైరస్లు ఉన్నాయి, లక్షల కొలది బ్యాక్టీరియాలు ఉన్నాయి, వేల కొలది రోగాలున్నాయి, వ్యాధులున్నాయి. దేవునికి స్తోత్రము, అందులో కొన్ని మాత్రమే అప్పుడప్పుడు మనల్ని పలకరించి వెళ్తూ ఉంటాయి. ఆమెన్, హల్లెలూయా. పలకరించే వరకే పెట్టుకోండి, సహవాసం వరకు పెట్టుకోవద్దు. ఏ రోగాన్ని కూడా సహవాసం దాకా తీసుకొని రావద్దు. అది పలకరించినప్పుడే ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభువా ఈరోజు పలానా జ్వరం అనేటువంటి రోగం వచ్చి నన్ను పలకరించింది, యేసు నామములో పో, నన్ను వెళ్ళిపో అని చెప్పండి. ఆమెన్. ఎక్కువసేపు పెట్టుకోవద్దు దాని ఇంట్లో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎన్ని వ్యాధులు వచ్చినా, ఎన్ని రోగాలు వచ్చినా, ఎన్ని అపాయములు వచ్చినా కూడా నిన్ను కాపాడేటువంటి దేవుడు కొనుకడు
నిద్రపోడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ వ్యాక్సిన్ వచ్చినా రాకపోయినా కూడా దేవునికి స్తోత్రము. నేడు పుట్టిన పిల్లలందరికీ కూడా రకరకాల వ్యాక్సిన్లు వేస్తూ ఉంటారు. మనమందరం ఇక్కడ వ్యాక్సిన్లు వేయించుకున్న వారమే, మన పిల్లలందరూ వ్యాక్సిన్లు వేయించుకున్న వారే. ఇప్పుడున్నటువంటి పిల్లలకి దాదాపు 8 కొన్ని చోట్ల 10 కొన్ని చోట్ల 12 వ్యాక్సిన్లు ఉన్నాయి. రేపు వచ్చేటువంటి వ్యాక్సిన్ ఏమిటంటే పోలియో వ్యాక్సిన్ వచ్చినట్లుగా ఈ వ్యాక్సిన్ కూడా వస్తుంది. ఇప్పుడు టీకాలో ఇప్పుడు ఏం చేస్తున్నారు, టీకా వేస్తున్నారు, రేపు చుక్కలు వేస్తారు. కొంతమంది చుక్కలు కనిపెట్టారు, కొంతమంది ఏమి దీన్ని కనిపెట్టారు. అయితే జరుగుతున్న ప్రమాదం ఏమిటంటే మరణముని దూరముగా ఉంచేటువంటి వ్యాక్సిన్ కనిపెడుతున్నారు. మరణాన్ని దూరంగా ఉంచడానికి వ్యాక్సిన్ కనిపెడుతున్నారు. ఈ వ్యాక్సిన్ని ఎక్కడ ప్రయోగం చేస్తారంటే మొదట ఎవరి మీద? ఎవరి మీద? ఎలుకల మీద. దాని తర్వాత ఓకే రైట్, మీ ఇంట్లో ఎలుకలు ఉంటే ఒకవేళ మీకు చిరాకు అనిపిస్తున్నట్లయితే దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకవేళ ఆ ఎలుక లేకపోతే ఎలుక స్థానంలో మనం ఇవ్వాలి. ఎలుకలు మనకంటే ముందు టీకాలు వేయించుకుంటే ప్రతి వచ్చిన క్రొత్త మందు ఎలుక వేయించుకొని వస్తుంది. హల్లెలూయా. దేవుడు ఎలుకను కనిపెట్టి గొప్ప పని చేశాడో లేదా? చేశాడో లేదా? ఆమేన్, హల్లెలూయా. నేను మీకు ఈ కోవిడ్ వచ్చినప్పటి నుంచి నేను మాట ఏమి చెప్తున్నానంటే, మీరు మాస్క్ తోడుక్కోండి అని చెప్పినవాడు, మీరు శానిటైజ్ చేసుకోండి అని చెప్పినవాడు, మీరు సోషల్ డిస్టెన్స్ పెట్టుకోండి అని చెప్పినవాడు ఒక సైంటిస్ట్ కాదు. మీకు ఈ మాట ముందు చెప్పిన వాడు ఒక పెద్ద డాక్టర్ కాదు. ఎవరు అని అంటే ఒక ఆర్గనైజేషన్ మీద హెడ్గా కూర్చున్నాడు. ఆయన అన్నాడు ఇది చేయి, ఇది చేయి, ఇది చేయి అన్నాడు. ఒక ఎక్స్పెరిమెంట్గా వచ్చింది ఇది. మంచిదే, చేతులు శుభ్రం చేసుకోవాలి ప్రతిసారి, మంచిదే. ఇది మనిషికి మనిషి కొంచెం దూరం ఉండడం మంచిది. ఒకవేళ మనకు బలహీనత ఉన్నట్లయితే వాళ్ళు ఒకవేళ ఏమైనా కోల్డ్ కానీ ఏదైనా ఉన్నట్లు మనకు పట్టేస్తుంది. అది దూరంగా ఉండడం మంచిదే. అది ఈ పొల్యూషన్ ఉన్నది బయటంతా, మాస్క్ వేసుకొని తిరిగితే మంచిది. ఇది మన దేశంలో రాజధాని ఢిల్లీ మాత్రం ఒకప్పుడు మాస్క్ వేసుకుని, ఎందుకంటే గాలి అంతా పొల్యూట్ అయిపోయింది కాబట్టి వారందరూ మాస్క్ వేసుకొని తిరిగేవారు. చాలా మంది బయట బండి మీద వెళ్తున్నప్పుడు మాస్క్ వేసుకొని వెళ్తూ ఉంటారు. మంచిదే ఇది. కాకపోతే ఈ కోవిడ్కి పరిష్కారం మాత్రం కాదు. ఇది చెప్పిన వారు ఎవరు పడితే వారు, ఇతడు యూట్యూబ్లోకి వస్తాడు, అతను ఫేస్బుక్లోకి వస్తాడు, ఇతను వాట్సాప్లోకి వస్తాడు, ఇప్పుడు అందరి చేతుల కెమెరా, ఎవరు చేతులు పడితే వాళ్ళ కెమెరా. చెప్పిన వాడు ఎవరు ఎప్పుడు మనం చూడలేదు. అతని క్వాలిఫికేషన్ ఏమిటి ఎప్పుడు చూడలేదు. ఎవరి కోసం పని చేస్తున్నారు చూడలేదు. ఎవరో వస్తారు, ఏదో చిట్కా చెప్తారు, అయ్యా బరువు తగ్గాలంటే ఇది చేయి, లావు తగ్గాలంటే ఇది చేయి, లావు అవ్వాలంటే ఇది చేయి, పొడవు అవ్వాలంటే ఇది చేయి అంటే మనం వినేస్తాం, మనం చేసేస్తూ ఉంటాం. అన్నీ కూడా ఎవరో చెప్పారు. అనామకులు ఇది ఎవరో నామకులు చెప్పారు. అందరు ఈరోజు డాక్టర్లు అయిపోయారు, అందరు డాక్టర్లు అయిపోయారు. గమనించాలి మాటని, మీ దగ్గరకు వచ్చిన ప్రతి వీడియోని మీరు వెంటనే డిలీట్ చేసి పడేసండి. టైం గడపద్దు దాంతోపాటు. ఒకవేళ మీరు రీసెర్చ్ చేయగలిగినటువంటి వ్యక్తి అయితే దాంతోపాటు టైం గడపండి, లేకుంటే దాన్ని డిలీట్ చేసేసండి. మీ మొబైల్లో చెత్త కనపడకుండా చూసుకోండి ముందు. ఆ చెత్త మీ పిల్లల మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుందో, ఆ చెత్త మీ కుటుంబంలో ఎటువంటి ప్రమాదం చూపిస్తుందో జాగ్రత్త. మిమ్మల్ని మీ కుటుంబాన్ని ముందు కాపాడుకోండి. మీరు ఏమి చూస్తే మీ పిల్లలు కూడా అదే చూస్తారు. మీరు ఏమి మాట్లాడితే మీ పిల్లలు కూడా అదే మాట్లాడుతూ ఉంటారు. మీరు ఏ సహవాసం చేస్తే మీ పిల్లలు కూడా అదే సహవాసం చేస్తూ ఉంటారు. 3 గంటలు 4 గంటలు టీవీ ముందు, ల్యాప్టాప్ ముందు, మొబైల్లో పిల్లలు గడుపుతుంటే వాళ్ళని తిట్టి 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 కొట్టి ప్రయోజనం లేదు. ఏం చేయాలి ముందు? నీవు మానేసాయి, నీవు మోకరించు. దేవుని సన్నిధిలో కనపడు, బైబిల్ పట్టుకో. స్తోత్రం, హల్లెలూయా. వ్యర్థమైన మాటలతోటి నీ ఇంటికి నీవు అగ్ని తెచ్చుకుంటున్నావు, నిప్పు తెచ్చుకుంటున్నావు, ప్రమాదాన్ని తెచ్చుకుంటున్నావు. సోషల్ మీడియాలో వస్తున్నటువంటి మెసేజ్లు, ఈ వీడియోలు, ఆ వీడియోలు, ఇవన్నీ చెత్త చెత్త చెత్త. జాగ్రత్త వీటి గురించి. ప్రసంగాలు వింటున్నప్పుడు కూడా నిజంగా అది బైబిల్ అనుగుణంగా ప్రసంగమా కాదా? నీ బైబిల్ చదివితే ముందు నీకు తెలుస్తుంది. నువ్వు బైబిల్ చదవకపోతే ఎలాగ తెలుస్తుంది? ప్రతి ప్రసంగం కూడా వినొద్దు, ప్రతి ప్రసంగాన్ని వినొద్దు. దేవుని భయం కలిగిన వాడు పరిశోధించి వాక్యాన్ని చెబితే నీకు ప్రమాదం లేనటువంటి వాక్యాన్ని చెప్తాడు. హల్లెలూయా, స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఇప్పుడు పిల్లలంటే అసలు పుట్టగానే కంప్యూటర్ దగ్గర, మొబైల్ దగ్గరికి వెళ్ళిపోతారు. ఎవరిచ్చారు మొబైల్ వాళ్ళకి? ఎవరిచ్చారు? మా పిల్లలు కుర్కురే తప్ప ఇంకేం తింటారండి, టేడాహే పర్ మేడాహే అంటారు.
ఎవరు పెట్టారు కూరికరు వాళ్ళకి? వాళ్ళు వెళ్ళి దుకాణంగా తెలుసుకున్నారా? ఎవరు అలవాటు చేశారు? ఎవరు అలవాటు చేశారు? నీవు ఆహారం అలవాటు చేసింది వారు తింటారు, నీవు అలవాటు చేసిన పద్ధతి వారు పాటిస్తారు, నీవు అలవాటు చేసిన భాష వారు మాట్లాడతారు, నీవు అలవాటు చేసిన విద్య వారు అభ్యసిస్తారు, నీవు తప్పుగా మాట్లాడితే వారు తప్పుగా మాట్లాడతారు, నీవు తప్పు చూసినట్లయితే వారు తప్పుకు చూస్తారు, నీవు తప్పు ప్రదేశంలో ఉంటే వారు తప్పు ప్రదేశంలో ఉంటారు. కాబట్టి నీ సోషల్ మీడియా నుంచి నీవు ముందుగా నిన్ను జాగ్రత్త పరచుకో. నేను వాడొద్దు అని చెప్పటం లేదు, దాన్ని పూర్తిగా బంద్ చేయని చెప్పటం లేదు. ఏమి చేస్తున్నావు అందులో ఇంపార్టెంట్. ఒకవేళ నీకేమన్నా ఒక జోక్ వచ్చినట్లయితే అది చెత్త జోక్ అయితే ఆ చెత్త జోక్ నువ్వు నవ్వినట్లయితే నీ పిల్లలకి సిగ్నల్ ఏంటో తెలుసా? చెత్త జోకులు మనం కూడా నేర్చుకోవచ్చు, చేయవచ్చు. నీ మనసు క్లీన్ కాకపోతే నీ యొక్క మొబైల్ క్లీన్ కాదు, నీ కంప్యూటర్ క్లీన్ కాదు, ఏమి క్లీన్ కాదు. మొదట మనసును క్లీన్ చేసుకో. జాన్ సి మ్యాక్స్వెల్ అనేటువంటి ఒక దైవజనుడు ఉన్నాడు. ఆయన ఏం చెప్తాడంటే, మొదట నీవు కొన్ని మెమరీస్ పిల్లలకి ఇవ్వు అని చెప్పాడు. మెమరీస్ అంటే నీవు చేస్తున్న పని వారి మెమరీలో ఉండిపోతుంది. ఆ మెమరీలో మంచిదైతే వారు మంచిగా మారుతారు, అది చెడుదైతే చెడుగా మారుతారు. రెండవది ఆయన చెప్పాడంటే, నీవు నిన్ను మోడల్గా నిలబెట్టుకొని చెప్పాడు. ఎన్ని ప్రసంగాలు చేసినా కూడా వ్యర్థం, అది నీ నడక మాత్రమే నిన్ను పిల్లల్ని చూస్తారు. నీ నడక మాత్రమే నీ పిల్లల్ని చూస్తారు. గమనించాలి మాటని, సర్పముతోటి హవ్వ ఏకాంతముగా మాట్లాడిన దానికి పరిణామముగా 6500 సంవత్సరాల నుంచి మనుషులు నశిస్తూనే ఉన్నారు. నువ్వు చేసే ఫెలోషిప్ ఎవరితో చేస్తున్నావు? ఏ సోషల్ మీడియాతో చేస్తున్నావు? నీ యూట్యూబ్ సెర్చ్ ఏమి కనిపిస్తుంది ఈరోజు? నీ ఫేస్బుక్ సెర్చ్ ఏమి కనిపిస్తుంది ఈరోజు? నీ ఫ్రెండ్స్ ఎటువంటి వాళ్ళు ఈరోజు? నీ మొబైల్లో కనిపిస్తున్న వీడియోస్ ఎటువంటివి? నేను ఇంట్లో కూర్చొని కొన్ని చూస్తూ ఉంటాను. ఎప్పుడన్నా ఏదన్నా మంచిది కానప్పుడు అది జోక్ అయినా సరే మా రియాక్షన్ వెంటనే అది సైలెంట్గా ఉంటుంది. దీని సంకేతం ఏమిటంటే, కుమారుడా ఇది మంచిది కాదు, ఇది నేర్చుకోవాక. నీకు ఫిల్టర్ లేకపోతే పిల్లలకి ఫిల్టర్ దొరకవు. గమనించాలి మాటనే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొదటి యోహాన్ పత్రిక ఒక మాట చదువుకొని ముగించుకుందాం. మొదటి యోహాన్ పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలోకి వెళ్దాం. 1 John 5:18. మొదటి యోహాన్ పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. We know that whoever is born of God does not sin, but he who has been born of God keeps himself, and the wicked one does not touch him. దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడు ఎవడును పాపము చేయడని